గౌతమ్ రెడ్డి గారు మరణించడం చాలా బాధాకరమైనటువంటి అంశం. యువకుడు ఉత్సాహవంతుడు, రెండోది ఇంత చిన్న వయసు 50 సంవత్సరాల వయసులో ఒక వ్యాపారవేత్తగా ఉండి మరి రాజకీయాల్లోకి రావడం, వారి తండ్రి గారు మరి మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు, వారితో కూడా మరి చాలా సన్నిహితం ఉన్నటువంటి వ్యక్తిగా వాళ్ళ అబ్బాయి ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో కూడా పైకొస్తున్నటువంటి తరుణంలో 2 సార్లు శాసనసభ్యునిగా మరి ఈరోజు ఇండస్ట్రీ ఐటీ మినిస్టర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇండస్ట్రీస్ రావాలి, ఐటీ రావాలని తన ప్రయత్నం గత 3 సంవత్సరాల నుంచి చేస్తున్నప్పటికీ మరి దుబాయ్లో ఎక్స్పో జరుగుతున్నటువంటి సందర్భంలో 1 వీక్ అక్కడికి వెళ్ళి రావడం, పొద్దున అన్ఫార్చునేట్ మార్నింగ్ స్ట్రోక్ రావడం, మరి హాస్పిటల్కి వచ్చేలోపే మరి ఇటువంటి సంఘటన జరగడం చాలా బాధాకరం, దురదృష్టకరమైనటువంటి సంఘటన. తనకు కోవిడ్ పాండమిక్ ఉన్నప్పుడు, కోవిడ్ అప్పుడు కూడా తనకు కొంత ఇబ్బంది జరగడం, మరి ఈరోజు మార్నింగ్ ఈ పరిస్థితులు రావడం అనేది మరి అందరినీ కూడా కలిసివేసేటువంటి అంశం. ఇంత చిన్న వయసులో మరి ఈ విధమైనటువంటి పరిస్థితి, రెండోది మనిషి హైట్ కానివ్వండి, ఫిజికల్గా అంత ఫిట్ ఉండేటువంటి వ్యక్తి కూడా సరే విధి రాత అని ఎవరేం చేయలేరు. నేను ఇప్పుడే డెడ్ బాడీని చూడడం జరిగింది, వాళ్ళ ఫాదర్తో కూడా మాట్లాడడం జరిగింది. మరి మేబీ ఇంకొక 10-15 నిమిషాల్లో ఇక్కడ నుంచి వాళ్ళు ఇంటికి తీసుకుపోతారు, ఇక్కడ జుబ్లీన్స్లో, అక్కడ నుంచి నెల్లూరు తీసుకుపోతారని వాళ్ళు ఫాదర్కి ఇట్లా చెప్పారు. కాబట్టి ఇటువంటి సంఘటన జరగడం చాలా బాధాకరం. మరి నేను వారి యొక్క కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని మరి ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ఎందుకంటే ఇటువంటి వ్యక్తులు చిన్న ఏజ్లో మరణించడం చాలా బాధాకరమైనప్పటికీ విధిరాతను మనం ఏం చేయలేము కాబట్టి, వారి కుటుంబంతో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎప్పుడు కలిసిన గౌతమ్ కూడా చాలా జాలీగా ఫ్రెండ్లీగా ఉండి, రెండోది ఎప్పుడు కూడా తనకి ఇంత పెద్ద హోదా వచ్చినా కానీ చాలా సింపుల్గా ఉండేటువంటి వ్యక్తి, తను మాట్లాడేటువంటి స్వభావం కూడా ఎవరితో మాట్లాడినా కానీ ఫ్రెండ్లీగా మాట్లాడడం, రెస్పెక్ట్గా మాట్లాడడం మరి తన నుంచి మనం చూస్తున్నటువంటిది. ఈ విధంగా మరి జరగడం అనేది నిజంగా బాధాకరమైనటువంటి అంశం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కూడా మరి వారికి వారి ప్రగాఢమైనటువంటి సానుభూతి, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను.